ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్నలేని లోటు తెలియకుండా పెంచినందుకు చాలా థ్యాంక్స్. కానీ నువ్వు నాన్న కలిసుంటే చాలా బాగుండేది. మీరిద్దరూ మీతో మేమిద్దరం తలుచుకుంటేనే ఆనందం పొంగుకొస్తుంది. మీ ఇద్దరి ప్రేమ ఒకేసారి పంచుకుంటే మా ఆనంద బాష్పాల్లో మేమే తడిచి ముద్దవుతాం కదా. ఫస్ట్ టైం నాన్నని చూసి నేను ఎలా స్పందిస్తాను, ఆ సందర్భం అసలు ఎలా ఉంటుందో. చిన్న, నీలో ఎన్ని ఆలోచనలున్నాయా, ఎన్ని ఫీలింగ్స్ నీ మనసులో పెట్టుకుని ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత గుమ్మనంగా ఉంటున్నావురా. నాకు చిన్న చిన్నగానే కనిపిస్తున్నాడు కానీ చాలా పెద్దోడు అయిపోయావురా. నేను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కాస్త ర్యాష్గా మాట్లాడాను, సారీ. నీతో ఇలా మాట్లాడాల్సిన రోజు వస్తుందని నేను కూడా ఎప్పుడు అనుకోలేదమ్మా. భార్యాభర్తల మధ్య అపార్థాలు, తగువులు, బలమైన కారణాలతో విడిపోవడం ఇలాంటివన్నీ జరగచ్చు. కానీ పసిపిల్లలు ఏం చేశారమ్మా? ఓ తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, ఓ చోట కలిసి ప్రేమలు పంచుకుని పెరగాల్సిన వాళ్ళం. అసలు అన్నయ్య ఉన్నాడన్న విషయం మాకు తెలియకుండా చేయడం నీకు తప్పనిపించట్లేదా? నాకెన్ని సారీలు చెప్పినా వాడి మనసులో ఆలోచనలు మారలేదన్నమాట. ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకున్న చిన్నాకు నిజంగా ఎదురు పడితే ఆలోచనలు ఎలా ఉన్నా ముందు వాడు కనబడడం ముఖ్యం. నా చిన్న కావాలి. చిన్న శివా, సర్జరీ ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అయ్యారు కదా? ఎస్ డాక్టర్. డాక్టర్, డోనర్ ఆర్గన్స్ అన్ని చెక్ చేశారు కదా? రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయిగా. సిస్టర్, సార్, ఎకోకార్డియాలజీ గ్రామ్. ఇదిగోండి సార్. ఓకే. అన్నీ నార్మల్గా ఉన్నాయి. L1, L2, బ్లడ్ ఫ్లో, హార్ట్ బీట్, ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. ఎలక్ట్రోకార్డియాలజీగ్రామ్ రిపోర్ట్ పూర్తయింది కదా డాక్టర్? చెస్ట్ ఎక్స్రే ఒకసారి చూడు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ నార్మల్. గుడ్. సిస్టర్. సార్. అది చెప్పండి. ఇదిగోండి సార్. పోతే
హార్ట్ క్యాత్ ల్యాబ్ ప్రకారం ఆల్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ వెజల్ ఫంక్షన్ ఇస్ పర్ఫెక్ట్. MVO2 టెస్ట్ రిపోర్ట్ 300 grams ఈస్ 32-35 ml. గుడ్. ఇదే ఆ లొకేషన్. రండి. ఇదే కదా. రండి చూద్దాం. పదండి. చిన్నా చిన్నా ఇదేదో హాస్పిటల్ పేరులా ఉంది. అవునన్నయ్య, హాస్పిటలే. హాస్పిటలే. ఎస్ అంటే సేఫ్ హార్ట్. సేఫ్ 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 హాస్పిటల్ అంటే మన హాస్పిటలే. అవునన్నయ్య, మన హాస్పిటలే. మన హాస్పిటల్ పేరు ఇక్కడ బ్లడ్తో ఎందుకు రాశారు? ఎవరు రాసుంటారు? అంటే వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ చేసి చిన్నని వ్యాన్ లో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారా? ఎందుకన్నయ్యా? ఇదేదో ఆర్గన్ స్మగ్లింగ్ చేసే ముఠాలా ఉంది. ఆర్గన్ స్మగ్లింగ్? అయి ఉండొచ్చు. అంటే చిన్న చిన్న మధు, ఊరుకో మధు. లేదన్నయ్య, చిన్నని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. పాపం చిన్న. మధు, ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు. అర్జెంటుగా మనం చిన్నాన్ని కాపాడుకోవాలి. అమ్మతో ఎందుకే గొడవ పడుతున్నావు? అమ్మ బాధపడేలా ఎందుకు ఇలా చేస్తున్నావు? మనం తప్ప ఎవరున్నారు చెప్పు. నాకేమైనా అయితే అమ్మని చూసుకోవాల్సింది నువ్వే కదా. నువ్వు కానీ నేను కానీ అమ్మతో గొడవ పడి ఏడిపించడం నాకెందుకో తప్పుగా అనిపిస్తుంది. నాకన్నా పెద్దదాన్ని అంటావు కదా, అమ్మని ఆ పెద్దతనంతో చూసుకోవడం చాలా మంచిది. అమ్మతో ప్రేమగా ఉంటానని మాటివ్వక్క.
అరే చిన్న, ఒక్కసారి కనిపించరా ప్లీజ్. ఇద్దరం కలిసి అమ్మని బాగా చూసుకుందాం. మధు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కన్నీళ్లు కార్చడం కాదు, ముందు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళి చిన్నాన్ని కాపాడుకోవాలి. పద అంకుల్ రండి. పదండి. అంకుల్ వాడిని పట్టుకుందాం. ఏయ్ ఆగరా, రే ఆగరా, ఆగు ఆగరా, ఆగు ఆగరా. ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నారో చెప్పకపోతే చంపేస్తాం. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. ఇక్కడికి ఒక కుర్రోడిని తీసుకొచ్చారు సార్, ఒక డాక్టర్ని కూడా తీసుకొచ్చారు సార్. ఆ కుర్రోడిని హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. ఏ హాస్పిటల్? నాకు తెలీదు. చెప్పరా, చెప్పు సార్. సార్ ఇల్లు చెప్పిన వాడిని, తెలిస్తే ఇది కూడా చెప్తాను కదా సార్. అమ్మ తోడు సార్, నాకు తెలియదు సార్. తరుణ్ బాబు, నేను స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాను. మా వాళ్ళు వాళ్ళ విధానంలో సర్చ్ చేస్తారు. మనం వీని తీసుకుని వెళ్దాం. పదండి. మా తమ్ముడిని వెతకాలి కదా. వీని స్టేషన్లో అప్పచెప్పి నేనొస్తాను. మొత్తం సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్ని సర్చ్ చేద్దాం. మధు, చిన్నని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో ఎలా తెలుస్తుంది మనకి? ముందు ఈ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ అన్ని వెతుకుదాం. అక్కడ మా హాస్పిటల్ పేరు రాసింది కదా మధు, అంతే కదా? ఎస్, ఫస్ట్ మనం మన హాస్పిటల్కి వెళ్ళి వెతుకుదాం, ఆ తర్వాత మిగతా హాస్పిటల్స్. అసలు యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఇక్కడికి తీసుకొచ్చి కట్లు కట్టడం ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి? దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర కోణం దాగున్నట్టుంది. మధు ఫాస్ట్ చేయరా. హలో, నేను చిన్న వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. ఏంటంటే, చిన్న ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు బాబు, వాడు రాలేడని కూడా అనిపిస్తుంది. నువ్వు ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. వాడిని వెతికే ప్రయత్నం చేయండి. వాడి ఆచూకీ తెలవగానే నాకు చెప్పండి. వాడి కోసమే మధు ఇంకా ఇంట్లో అందరూ వెతుకుతున్నారు బాబు. టెన్షన్ పడకండి ఆంటీ, నేను మా ఫ్రెండ్స్తో చెప్తాను. మేమందరం ట్రై చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరో వాడిని ఎక్కడికో ఎందుకో తీసుకుపోయారు, అర్థం కావడం లేదు. హలో చక్రి, చిన్న ఆచూకీ ఏమైనా తెలిసిందా చక్రి? లేదు, వెతుకుతున్నాం. తరుణ్ మధు వాళ్ళు నాకు లొకేషన్ షేర్ చేశారు. అక్కడికి వెళ్లేసరికి ఎవరూ లేరు. వాళ్ళకి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏదో తెలిసిందేమో. నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వెళ్తాను. ఓకేనా? వాళ్ళకి చిన్న గురించి ఏమైనా తెలిసిందా? హలో అమ్మా. మధు, చిన్న చిన్న గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఏవో చిన్న చిన్న క్లూస్ దొరికాయి, వాటిని బట్టి వాడిని వెతుకుతున్నాం.
నువ్వేం భయపడకు, ఎలా అయినా మేము చిన్నాన్ని పట్టుకొస్తాం. అవును, నువ్వేమైనా తిన్నావా? తిండా? నేనిప్పుడు తిండి సహించే పరిస్థితుల్లో ఉన్నానా? వాణ్ణి చూడాలి, అప్పుడే నాకు మనసు కుదుట పడుతుంది, ముద్ద గొంతు జారుతుంది. అమ్మా, దిగులు పడితే చిన్న తిరిగొస్తాడా? మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. నువ్వు నిద్రాహారాలు మానితే చిన్నాన్ని తీసుకెళ్లిన వాళ్ళు కనికరిస్తారని అనుకుంటున్నావా? కాస్త తినమ్మా. తినలేను. జ్యూస్ అన్నా తాగమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా కోసం ఏదో ఒకటి తినమ్మా. ముందు నేను వాడిని చూడాలి. అమ్మా ముందా అక్కడ ఉంది, ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా మధు, చెప్పమ్మా. అమ్మమ్మ, మేము చిన్న గురించి వెతుకుతున్నాం కానీ మీరు బస్తులు ఉండకండి. అమ్మకి ఏదైనా తినిపించు, లేకపోతే జ్యూస్ ఇవ్వు. నువ్వేదైనా తినమ్మమ్మా. అన్నాలు మానేసి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. నువ్వే అమ్మకి నచ్చ చెప్పి ఏదైనా ఒకటి తినిపించు. అలాగేనమ్మా. ఇంకా వాడు ఆచూకీ తెలియలేదంటుంది. వాళ్ళు ఆ పని మీదనే వెళ్ళారు కదా, తెలుసుకుంటారులే. చిన్న గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది కానీ వాడెక్కడున్నాడో పూర్తిగా తెలియలేదు. అదేంటి, తెలిసింది కానీ ఎక్కడున్నాడో పూర్తిగా తెలియకపోవడం ఏంటి? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఆ ప్లేస్ కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అక్కడ తెలిసిన విషయాన్ని బట్టి మేము హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్లో చిన్నాన్ని వెతుకుతూ ఉన్నాం. నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు కదా, నువ్వు కూడా అన్ని చోట్ల వెతుకు. అలాగే మధు. కనిపించారా? శివ అంకుల్ కాల్ చేస్తా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అటువంటి చూద్దాం.
కనిపించారా? లేదు. లేదా? ఎక్కడ చిన్న కనిపించట్లేదు. ఎలా అన్నయ్య? నాకు కూడా ఏం అర్థం కావట్లేదే. వాడిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఒక్కసారి మీ అమ్మగారికి ఫోన్ చేయి. మీ తమ్ముడు సేఫ్ అని చెప్పు. పాపం ఆ తల్లి బిడ్డ కోసం ఎంత తప్పిస్తుందో. వారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను.